హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ గురించి అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇక రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. ఈ న్యూస్ అన్నింటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్, వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే కరోనా కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారు అనే ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది, మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వార్తను కొట్టిపారేసింది. ఆ ట్వీట్ ను ఎవరో మాఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మరోసారి లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్ పోస్ట్ చేసింది. కాగా దేశంలో ప్రస్తుతం అన్లాక్ 6.0 మార్గదర్శకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక తర్వాత న్యూస్, రాష్ట్రంలో వైఎస్ఆర్ బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రామాణిక విధి విధానాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. లబ్ధిదారులుగా ఈ పథకంలో నమోదు చేసుకోవాలనే వారికి వాలంటీర్లు సహాయంగా ఉంటారని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు నమోదు నుంచి క్లెయిమింగ్ అందించేదాకా ప్రతి దశలోనూ వాలంటీర్లు కీలకంగా ఉంటారు. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, జనరల్ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్, నామినీ వివరాలను సేకరించి సమీప బ్యాంక్ వద్ద గ్రామ వార్డ్ వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు నమోదు చేస్తారు. రేషన్ కార్డులు లేని వారి పేర్లను కూడా 6 అంచెల సాఫ్ట్వేర్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఆయా బ్యాంకుల పరిధిలో పిఎంఎస్బిఐ ఫార్మ్స్ వారే భర్తీ చేస్తారు. ఇలా బ్యాంకులకు చేరిన దరఖాస్తుల కోసం సెర్ఫ్ ఆయా బ్యాంకులకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. బ్యాంకుల లబ్ధిదారుల ఖాతాలో ప్రీమియం జమ చేసి ఆ విషయాన్ని లబ్ధిదారులకి తెలియజేస్తుంది. అనంతరం ఆ మొత్తాన్ని వారి సేవింగ్ అకౌంట్లో నుంచి డెబిట్ చేసి బీమా కంపెనీలకు జమ చేస్తుంది. ప్రతి లబ్ధిదారుడికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా సెర్ఫ్ చర్యలు తీసుకుంటుంది. కార్మిక శాఖ నిధులతో సెర్ఫ్ వైఎస్ఆర్ బీమా కార్డులను ప్రింట్ చేసి లబ్ధిదారులకి సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం నాడు అమల్లోకి తెచ్చిన పథకమే. ఆ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వైసీపీ నిలిపివేసింది. ఎటకేలకు దాదాపు 7.5 తర్వాత వైఎస్ఆర్ బీమా పేరిట పథకాన్ని పట్టాలెక్కించారు. వైఎస్ఆర్ బీమాలో నమోదైన వ్యక్తి చనిపోయిన, యాక్సిడెంట్ జరిగిన గ్రామ వార్డ్ సచివాలయ వాలంటీర్లు వారి ఇళ్లకి వెళ్లి సంబంధిత యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధిత గ్రామ వార్డ్ వాలంటీర్లతో కలిసి ఆయా కుటుంబాలకు ఖర్చుల కింద అడ్వాన్స్డ్గా 10,000 తొలత అందిస్తారు. నామినీల నుంచి డాక్యుమెంట్లతో సంతకాలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేసి క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తారు. ఆ మొత్తంలోంచి ముందస్తుగా ఇచ్చిన 10,000 మినహాయించుకుంటారు. సహజ మరణాలైతే గ్రామ వాలంటీర్లు క్లెయిమ్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసి ఓచర్లో నామినీ సంతకాన్ని తీసుకుంటారు. పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో కమిషనర్లు, ఆసుపత్రిలో మరణిస్తే మెడికల్ ఆఫీసర్లు మరణాల రిజిస్టర్ చేసి డెత్ సర్టిఫికేట్ 48 గంటలలోపు వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. గ్రామ వార్డ్ వాలంటీర్లు సంబంధిత బ్యాంకులకు డాక్యుమెంట్లను సమర్పిస్తారు. ఈ క్లెయిమ్లను బ్యాంకులు బీమా కంపెనీలకు పంపిస్తే డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత క్లెయిమ్ మంజూరు చేస్తారు. ఇక తర్వాత న్యూస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇబ్బంది పెడుతున్నా సరే ఏపీ సర్కార్ మాత్రం ఉద్యోగులకు ఇబ్బంది రానియడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల జీతంతో పాటు ఏప్రిల్ మే నెలలో నిలిపివేసిన 50% జీతం మొదటి విడత చెల్లింపు ఉంటుందని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు పేర్కొన్నారు. ఇక తర్వాత న్యూస్, ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శకంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి గ్రామ వార్డ్ వాలంటీర్లే నేరుగా వాహనాల ద్వారా సరుకులు ఇంటికి తీసుకొచ్చిస్తారు. 5, 10, 15 kg చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి కార్డు ఉన్న వారికి అర్హతను బట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్పి పాయింట్ నుంచి నేరుగా సరుకులు రేషన్ దుకాణాలకు వస్తాయి. అక్కడ నుంచి సరుకులు తీసుకుని తమ పరిధిలో ఇళ్లకు వాలంటీర్లు అందజేస్తారు. 2021 జనవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే ప్రతి ఇంటికి మొబైల్ ఫోన్ తప్పనిసరి ఉండి తీరాలి. సరుకులు అందజేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు తమ సర్వర్లో నమోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి రేషన్ సరుకులు అందినట్టు ప్రభుత్వానికి తెలుస్తోంది. మీ దగ్గర మొబైల్ అయినట్లయితే మీరు రేషన్ సరుకులు అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది రోజుటి ఈ వీడియో ఇవన్నీ లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.